ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇంకా మనకి కొంచెం టేస్టీగా కావాలనుకుంటే. తీసి పక్కన పెట్టేసాను నెయ్యి కూడా. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే మనకి ఇలాగే ఉంచేసాం అనుకోండి వేడి వేడిది, అలాగే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. అడుగునేమో గ్రేవీలాగా వైట్ రైస్ లాగా ఉండిపోతుంది, పైనేమో మనకి ఈ లవంగాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి కదా ఎసరు వేసినప్పుడు. దాంట్లో అలా ఉండకుండా రైస్ మొత్తం ఈవెన్గా ఉండాలి అంటే ఇలా కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడు మూత పెట్టేసుకోవచ్చు, ఇంకా గట్టిగా అవ్వకుండా ఉంటుంది అన్నం కూడా. ఎంత కలిపినా మనకి ఇలా మెత్తగా అయిపోదు అనమాట, పొడి పొడిగానే ఉంటుంది. ఓకే అండి, ఈరోజైతే మన వెజ్ ఛానల్లో నేను పిల్లల బాక్స్ కోసం టమాటో రైస్ చేయబోతున్నాను. దానికోసం టమాటోలు ఒక మూడు బాగా పండినవి, అలాగే ఒక చిన్న మిరపకాయలు ఒక నాలుగు ఐదు వేసేస్తాను, అలాగే మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టేసేయండి. ఫాస్ట్గా మనమైతే ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి నేనైతే ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు. దీంట్లో ఇప్పుడు మనం నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే నూనె వేసేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. చాలు, మరి ఎక్కువగా వేయకూడదు, మనకి సమ్మర్ కాబట్టి రైస్ కూడా బాగా ముద్దలాగా అయిపోతుంది కాబట్టి 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనము ఇలాచి, యాలకులు ఒక 3-4 వేసుకుందాం. నెక్స్ట్ లవంగాలు ఒక 4 యాడ్ చేసుకుందాం. షాజీరా, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుందాం. నెక్స్ట్ డైజెషన్ కోసం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే పోపు గింజలు కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసాను నేను, ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, మంచి వేగాలన్నమాట. అలాగే నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుందాం. ఒక 10 జీడిపప్పు వేసేస్తున్నాను నేను. స్టార్టింగ్లో వేస్తే మాడిపోతుంది జీడిపప్పు కాబట్టి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఉడికిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నెయ్యి తినే వాళ్ళు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే టమాటోస్ పీసెస్ కాకుండా ప్యూరీ చేసేసుకోండి, మిక్సీలో వేసేసుకొని టమాటో ప్యూరీ చేసేసుకుంటే మెత్తగా పిల్లలు ముక్కలు పక్కన పెట్టకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు టమాటో ప్యూరీ చేసేటప్పుడు. దాంట్లో నేనైతే చిన్నగా చాప్ చేశాను కాబట్టి ఉడికిపోతుంది టమాటో, చాలా తొందరగా ఉడికి సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. కొంచెం బాగా వేగాలి ఉల్లిపాయలు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో వేసామంటే మొత్తం నీరు నీరుగా అయిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేస్తాను, అలా ఒకసారి మిక్స్ చేసుకొని. ఆల్రెడీ బియ్యం 2 గ్లాసులు బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం ఇంట్లో వండుకునే రైస్ అయినా వాడుకోవచ్చు. నేను రెగ్యులర్గా వండేది అవి బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. బియ్యం కూడా కంపల్సరీ మనకి 10-15 మినిట్స్ వరకు ఖచ్చితంగా నానాలి. మీకు ఇంకెక్కువ టైం ఉంటే కనుక ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటో వేసుకుందాం. కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు, నేను పెరుగే వేయను. తినేటప్పుడు మనం రైతలా చేసుకొని తినేసేయచ్చు, దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి దీంట్లో టమాటో యాడ్ చేస్తున్నాను.
నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం कलर मन की रेडी उसे मामूली कारण ग्री मैंगो यानी यूज नार्मल इंटे वे पचिमिर्ची मसाला वैसा कदा अंकान वन अंड हाफ स्पून वैसा अलगे साल ऐडना साल्टी टेस्ट तक ऐडी कुछ मंदिर इक्व तिंटर को तक तिंटर नीन टू ग्लास रईस के अच्छे टू स्पून वे अला नैक्स्ट को गरम मसाला ऐडा धनिया पड़ी उसे धनिया पड़ी वेसको पाव टी स्पून गरम मसाला ऐडा वे इकोस कल इवन ఇది అడుగున అడుగంటి పోకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి టమాటా కూడా చాలా తొందరగా సాఫ్ట్ గా అయిపోతుంది అందులో నుంచి చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి ఇంకా ఈజీగా ఉంది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం వాటర్ వేసుకుందాం నేనైతే అందాదగా వేసాను మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి రెగ్యులర్ గా వండే వాళ్ళకి తెలుస్తుంది కొత్తగా వండే వాళ్ళకి మాత్రం గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర్ వాటర్ వేసుకోండి నేను ఆల్్రెడీ నాన్ పెట్టేసిన బియ్యం ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను బియ్యం కూడా వేసేసాం కదా ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మనం వాటర్ చెక్ చేసుకోవచ్చు మనం salt సరిపోయిందా లేదా అనేసి తెలుస్తుంది మనకి రైస్ కి ఎంత పడుతుంది వాటర్ లో salt సరిపోయిందా లేదా లేదంటే తర్వాత అయినా కలుపుకునే వాళ్ళు రైతాలో గాని లేదంటే సైడ్ డిష్ ఏదైనా కర్రీ చేసుకున్న కుర్మా లాంటిది దాంట్లో వేస్తే సరిపోతుంది ఇక్కడ హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని నేతే टू विजिल्स पेट्टेस्तानु अंते ओके अंडी मन की रईस रेडी अयिपोयिंदि चूसारु कदा इदि प्लेट लो पेट्टुकोनि कास्त चल्लारिन तर्वात बाक्स लो पेट्टेद्दाम पिल्ललकैते వేడి వేడిగా ఉంది కదా మళ్ళీ బాక్స్ లో పెడితే ప్రాబ్లం అవుతదనేసి నెయ్యి కూడా తెచ్చాను నెయ్యి కావాలంటే వేసుకోవచ్చని మళ్ళీ డౌట్ వచ్చింది మా వాళ్ళు సరిగ్గా తినండి డైరెక్ట్ గా వేస్తే తినరు తాలింపులు అలా వేస్తే తింటారు గానీ ఒక్కొక్కసారి మధ్య ఏమైన పసిగట్టేస్తారన్నమాట స్మెల్ అది మళ్ళీ ఎందుకులే అనేసి వేయలేదు పై నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ప్లేట్ లోకి తీసేసుకోవడమే ఇంకా
ఇప్పుడు కలిపేసుకుందాం. కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇంకా మనకి కొంచెం టేస్టీగా కావాలనుకుంటే. తీసి పక్కన పెట్టేసాను నెయ్యి కూడా. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే మనకి ఇలాగే ఉంచేసాం అనుకోండి వేడి వేడిది అలాగే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది, అడుగునేమో గ్రేవీ లాగా వైట్ రైస్ లాగా ఉండిపోతుంది, పైనేమో మనకి ఈ లవంగాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి కదా ఎసరు వేసినప్పుడు. దాంట్లో అలా ఉండకుండా రైస్ మొత్తం ఈవెన్గా ఉండాలి అంటే ఇలా కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడు మూత పెట్టేసుకోవచ్చు, ఇంకా గట్టిగా అవ్వకుండా ఉంటుంది అన్నం కూడా. ఎంత కలిపినా మనకి ఇలా మెత్తగా అయిపోదన్నమాట, పొడి పొడిగానే ఉంటుంది.